హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో ఉన్న క్యాష్ ఫ్లోల గురించి తెలుసుకుందాం. క్యాష్ ఫ్లో అంటే ఏమిటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలా ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. సో దాంతో నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. నేను మీకు ఇప్పుడు క్యాష్ ఫ్లో అంటే ఏమిటో దాని గురించి చెప్తాను. క్యాష్ ఫ్లో అంటే మరేమిటో లేదు, మన దగ్గర ఉన్న నగదు ఎలా ప్రవహిస్తుంది అనే దాని గురించి చెప్పడాన్నే క్యాష్ ఫ్లో అంటారు. ఇది వచ్చేసి మన ఆదాయాన్ని ఖర్చులని బేస్ చేసుకొని ఉంటుంది. మన ఆదాయము అలాగే మన ఖర్చుల గురించి చెప్తూ మనకి దొరకగలిగే నగదును క్యాష్ ఫ్లో అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ అనేది ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ లాంటిది. దీన్నే మామూలుగా లాభ నష్టాల నివేదిక అని కూడా అంటూ ఉంటారు. పైన ఉన్నది మన ఆదాయాన్ని, అలాగే వ్యయాన్ని, రావాల్సిన డబ్బుని, అలాగే మన నుంచి పోవాల్సిన డబ్బుని చూపిస్తూ ఉంటుంది. కింద ఇచ్చిన ఫోటో మాత్రం బ్యాలెన్స్ షీట్ని సూచిస్తుంది, అంటే మన యొక్క ఆస్తి అప్పుల పట్టీని గురించి సూచిస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లో అనుభవం లేని చాలామందికి మాత్రం ఇన్కమ్ స్టేట్మెంట్కి అలాగే బ్యాలెన్స్ షీట్కి మధ్య ఉన్న తేడా అయితే తెలియదు. డిఫరెన్సెస్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అసలు మనకి ఆర్థిక ఇబ్బందులు కలగడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆస్తులకి అలాగే బరువు బాధ్యతలకి మధ్య ఉన్నటువంటి తేడా సరిగ్గా తెలుసుకోకపోవటమే. ఆస్తులు అనేవి మన జేబుల్లో డబ్బుల్ని నింపుతాయని చెప్పుకోవచ్చు, అలాగే అప్పుల వల్ల మన చేతిలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. ఆస్తి యొక్క నగదు కదలిక అలాగే అప్పు యొక్క నగదు కదలిక రెండు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడున్న ఈ డయాగ్రామ్ వచ్చేసి ఆస్తి యొక్క నగదు కదలికకు ఉదాహరణ. అంటే మనకున్నటువంటి ఆస్తుల నుంచే మనకి ఆదాయం వస్తుంది. అసెట్స్ అనేవి మన జేబుల్లో కావాల్సినంత డబ్బును ఉంచుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్పులు లేదా లయబిలిటీస్ యొక్క క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అసలు లయబిలిటీస్ అంటే ఏంటంటే మనము అంతకుముందు చేసినటువంటి అప్పులు, అలాగే తాకట్లో ఉన్నటువంటి మన యొక్క ఆస్తులు, ఇంకా మనం ముందు ముందు పెట్టవలసినటువంటి ఖర్చులు లాంటివన్నీ లయబిలిటీస్ కింద వస్తాయన్నమాట. అప్పులు అనేవి మన జేబులో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖాళీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, మనం ధనవంతులం కావాలంటే మనం ఎక్కువగా ఆస్తులను కొనడంలో గడపాలి. పేదవారిగా లేదా మధ్యతరగతి వారిగా ఉండాలంటే మన జీవితం ఎప్పుడు అప్పులు చేస్తూ బరువు బాధ్యతలు పెంచుకుంటూ ఉంటూ గడపడం. ఆస్తులకి అలాగే అప్పులకి మధ్య ఉన్నటువంటి తేడా తెలియకపోవడం వల్లే చాలామంది జీవితాంతం డబ్బు కోసం కష్టాలు పడుతూ ఉంటారు. అసలు మనకుండే ఆర్థిక ఇబ్బందులన్నిటికీ మూల కారణం అనేది మనకి ఆర్థిక అక్షరాస్యత అనేది లేకపోవడం. మనము ధనవంతులు కావాలి అన్నా, అలాగే మనకున్నటువంటి సంపదను కాపాడుకోవాలి అన్నా మనకి ఆర్థిక అక్షరాస్యత సాధించడం అనేది చాలా ముఖ్యం. ఇందులో మనం డబ్బుకి సంబంధించిన పదాలే కాదు అంకెలను కూడా అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ అన్నింటిలో బాణం గుర్తులు అనేవి మన యొక్క క్యాష్ ఫ్లోను, అంటే నగదు యొక్క ప్రవాహానికి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. నగదు ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది అనేది ఈ బాణం గుర్తులు సూచిస్తాయి. మనం ఒక బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బుకు సంబంధించినటువంటి అంకెలను మాత్రం చూస్తే మనకి పూర్తిగా అర్థం కాదు, అలాగే పదాల ద్వారా కూడా పూర్తిగా అర్థమైతే కాదు మనకి. మనం దానికి సంబంధించినటువంటి కథను అలాగే పూర్తి సారాంశాన్ని తెలుసుకోవటం ముఖ్యం. ఏదైనా ఒక ఆర్థిక నివేదికలో అంకెలు చదవటం అంటే అందులో ఉన్నటువంటి మెయిన్ థీమ్ని, కథని వెతుక్కోవడం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఖర్చులు ఎక్కడ అవుతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అలా చాలామంది డబ్బు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలనుకుంటారు, కానీ చాలామంది ధనవంతులు అవ్వలేరు. ఎందుకంటే అలాగని వాళ్ళు అసలు డబ్బు సంపాదించలేకపోతున్నారని కాదు, అసలు కారణం వాళ్ళ జీవితాంతం ఆస్తులు పెంచుకోవడానికి బదులుగా మనం బరువు బాధ్యతలు పెంచుకుంటుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని చూసారంటే ఈ ఒక పేదవాడు లేదా పని లేకుండా ఇంటి పట్టున ఉండే ఒక యువకుడి విషయంలో క్యాష్ ఫ్లో తీరును చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకా మనం మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి క్యాష్ ఫ్లో గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. అలాగే ఇంకా మనం ధనవంతులటువంటి వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అయితే మనలో అందరికీ తిండి కానీ, ఇంటి కానీ, బట్టలు కానీ, మనం బ్రతకడానికని ఏవో ఖర్చులు అయితే తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి.
క్యాష్ ఫ్లో డయాగ్రామ్స్ అనేవి మన యొక్క జీవితాల్లో డబ్బు ఎలా వస్తుంది ఎలా పోతుంది అనే దాని గురించి తెలియజేస్తాయి. అంటే ఆయా తరగతుల్లోని వ్యక్తులు వాళ్ళ చేతుల్లోకి డబ్బును వచ్చినప్పుడు వాటిని ఎలా వినియోగిస్తారు ఎలా ఖర్చు చేస్తారు అనే దాని గురించి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి చెప్తూ వస్తాయి. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది, అదేంటంటే డబ్బు అనేది మన సమస్యలన్నింటినీ పరిష్కరించగలదు అని అనుకోవడం కూడా అదే ఒక లోపం లాంటిది. డబ్బు ఎక్కువగా ఉన్నంత మాత్రాన మన సమస్యలకి పరిష్కారం అయితే దొరకదు. ఒకసారి మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల మనకునే సమస్యలు మరీ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. విషాదకరమైనటువంటి మానవ బలహీనతలను డబ్బు అనేది వెలికితీస్తుంది. మనకు తెలియకుండానే మరుగున పడి ఉన్నటువంటి విషయాలని మనం బయటికి లాగుతుంది. ఎవరికైనా వారసత్వంగా ఆస్తి సంక్రమించా లేకపోతే లాటరీలో గెలుపొంది హఠాత్తుగా డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు అది వచ్చిన దారంతటే త్వరలో పారిపోతుంది, మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాం. అంతేకాదు ఒక్కొక్కసారి మనకు ముందున్నటువంటి ఆర్థిక పరిస్థితి కంటే ఘోరంగా ఉంటుంది. డబ్బు అనేది మన బుర్రలో తిరుగుతున్నటువంటి క్యాష్ ఫ్లో తిరిగిని మరింత తీవ్రంగా పెంచుతుంది. మన యొక్క క్యాష్ ఫ్లో స్వరూపం అనేది మనకి దొరికిందంతా ఖర్చు పెట్టడం అయితే, మన రాబడి ఎక్కువైన కొద్దీ అంటే మనకి ఆదాయం ఎక్కువయ్యే కొద్దీ మన ఖర్చులు కూడా దానికి సమానంగా పెరిగే అవకాశం ఉండొచ్చు. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అనేవి మన స్కూళ్ళల్లో క్షుణ్ణంగా నేర్పించరు, అలాగే మనకు అర్థం కావు కూడా. అవి తెలియకుండానే మనలో చాలామంది చదువుకుంటున్నారు, కాకపోతే డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అయితే మనం చదువుకోలేకపోతున్నాం. మనందరం ఎంతో కష్టపడి అయితే పనిచేస్తూ ఉంటాం, కానీ కొన్నటువంటి సమస్యల్ని అధిగమించి ముందుకైతే వెళ్ళలేకపోతూ ఉంటాం. కారణం వచ్చేసి మనం చదువుకున్నటువంటి విద్యలో డబ్బు సంపాదించడం ఎలాగా అనేది లేకపోవడం అయితే కాదు, సంపాదించిన డబ్బుని మనం వాడటం ఎలాగా, ఒకసారి సంపాదించినటువంటి డబ్బుని కాపాడడం ఎలాగా అనేది మనకు తెలియకపోవడమే దానికి కారణం. దీన్నే మామూలుగా ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం అని కూడా అంటూ ఉంటాం. డబ్బు స్వభావాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడం అని కూడా అంటారు. ఒకసారి డబ్బు సంపాదించాక దాన్ని ఎలా వాడాలి, దాన్ని మన దగ్గర నుంచి ఇతరులు లాక్కోకుండా ఎలా కాపాడుకోవాలి, దాన్ని మనం ఎంతకాలం మన దగ్గర ఉంచుకోవచ్చు, ఇంకా మనం సంపాదించిన డబ్బు చేత మన కోసం ఎన్ని పనులు చేయించుకోవచ్చు. మనలో చాలామందికి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు ఎలా పనికొస్తుంది అనేది తెలియదు. ఇక్కడ టోటల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సంపాదించినటువంటి డబ్బులో మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నాం, అలాగే ఎంత ఆదాయం చేయగలుగుతున్నాం, మిగిలిన దాంట్లో మళ్ళీ మనకి డబ్బు వచ్చేలా ఎలా వాడుకోగలుగుతున్నాం అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఫైనల్గా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం డబ్బు ఒకటి సంపాదిస్తే సరిపోదు, ఆ వచ్చిన దాన్ని ఎలా సేవ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. సేవ్ చేసిన దాని నుంచి మళ్ళీ మనకి డబ్బు ఎలా వస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఓకే, చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్యాష్ ఫ్లోలు ఎలా ఉంటాయి అనేది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.